మనుషులు దయ్యాలు బయట వాతావరణం ఎడతెరిపిలేని హోరు గాలితోనో మెరుపులతోనో ఉరుములతోనో పిడుగులు పడుతున్న చప్పుళ్లతోనూ నానాభీభత్సంగా ఉంది ఆ వర్షానికి ఒక ముసలవ్వ పాత పెంకుటిల్లు ఏ క్షణానో కూలిపోయేలా ఉంది ఆ ఇంట్లో సుబ్బయ్య శేషయ్య రాజయ్య అనే ముగ్గురు బాటసారులు ఆ రాత్రికి తలదాచుకున్నారు వారు ఒకరినొకరు ఎరగరు ముగ్గురు ముందుగదిలో చేరారు వాతావరణాన్ని బట్టి వాళ్ళు దయ్యాలను గురించి మాట్లాడుకోసాగారు సుబ్బయ్య తనకు కలిగిన దయ్యాల అనుభవం గురించి ఇలా చెప్పాడు నేను ఉద్యోగం కోసం ఓళ్ల వెంట తిరుగుతున్న రోజులవి ఒక ఊళ్ళో సత్రంలో బస చేసి తెల్లవారేలోపుగా పట్నం చేరాలని చీకటితోనే బయలుదేరాను సత్రంలో మనుషులు నా ఆపాలని చూశారు దారిలో ఒక వల్లకాట్లో చింత చెట్టు మీద ఒక దయ్యం చేరిందని అటుగా వెళ్లే వాళ్లను ఏడిపిస్తుందని అన్నారు అయితే నాకు దయ్యాలంటే నమ్మకం లేక చీకట్లోనే పట్టణానికి బయలుదేరాను శ్మశానం ప్రాంతం చేరేసరికి గుడ్లగోపల అరుపులు నక్కల ఓడలు వినిపించాయి నేను చింత చెట్టు చేరేసరికి గుబురుగా ఉన్న చింత కొమ్మలు కదిలాయి నాకు కొంచెం భయం వేసింది కొమ్మల మధ్య తెల్ల తెల్లగా కనిపిస్తూ దయ్యం కాబోలు ఎవరు వారు ఎంత ధైర్యం ఈ వైపు రావటానికి అని భీకరంగా అరిచింది నాకు ముచ్చెమటలు పోశాయి అయినా ధైర్యం తెచ్చుకుని నేను దయ్యాన్నేలే అన్నాను కొమ్మల్లో నుంచి వెర్రి కేక వినిపించింది దభీమని చెట్టు మీద నుంచి ఎవరో కింద పడ్డారు నాకంతా అర్థమయ్యింది వాడెవడో దయ్యంలా నటించి అందర్నీ భయపెడుతున్నాడు వాణ్ణి మోసుకుని ఊళ్ళోకి వెళ్ళి ఇదిగో మిమ్మల్ని పీడిస్తున్న దయ్యం అని జరిగినదంతా ఊళ్ళో వాళ్లకు చెప్పాను వాళ్ళు తమ పేడ విరగడైనందుకు సంతోషించి చందాలు వేసుకుని నాకు కొంత డబ్బు ముట్ట చెప్పారు శేషయ్య తన అనుభవాన్ని ఇలా చెప్పాడు ఉద్యోగరీత్యా నేను పట్టణంలో స్థిరపడ్డాను కానీ ఉండటానికి ఇంకా ఇల్లు చూసుకోలేదు పట్నంలో ఒక చివరగా పాడుబెట్టిన పెంకుటిల్లు ఉన్నది అది దయ్యాల కొంప అని చెప్పుకునేవారు నాకు దయ్యాలంటే భయం లేదు అందుకని ఆ ఇంట ఉండటానికి నిశ్చయించాను ఆ రాత్రి భోజనం చేసి ముందుగది శుభ్రం చేసి లోపల గడియబెట్టి నిశ్చింతగా నిద్రపోయాను ఒక రాత్రివేళ అలికిడికి మెలకువ వచ్చింది ఇల్లంతా రకరకాల చప్పుళ్ళు లోపల గజ్జెల మోత తల తిప్పి చూస్తే ఏవో నీడలు కదలటం కనిపించింది ముందు భయం వేసింది కానీ పరిశీలనగా చూస్తే బయటి కొబ్బరి చెట్ల నీడలు వెన్నెలలో లోపల పడి కదులుతున్నాయి కాస్త ధైర్యం తెచ్చుకుని లోపల గదిలోకి పోయి చూశాను వందల కొద్ది ఎలుకలు అవి వేర విహారం చేస్తున్న చప్పుళ్లే నేను విన్నది నన్ను చూడగానే ఒక పెంపుడు పిల్లి మ్యావమ్మని అరిచి దాని కాళ్లకు కట్టిన గజ్జెలు చప్పుడు చేస్తూ కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆ ఇంటి యజమాని నేను ఆ ఇంట ఉండి దీపం పెడతానన్నదే చాలునని అద్దె కూడా అడగకుండా నాకు ఆ ఇల్లు ఇచ్చేశాడు దయ్యాలు లేవు భూతాలు లేవు అంతా మన భ్రమ రాజయ్య తన అనుభవం ఇలా చెప్పాడు ఒకనాడు వీధి వెంట పోతూ ఒక ఇంటి ముందు చాలామంది మూగి ఉండటం చూశాను ఆ ఇంట్లో ఒక అమ్మాయికి దయ్యం పోనిందట ఎవరో ఎవరోతవైద్యుణ్ణి పిలవమంటున్నారు నాకు దయ్యాలంటే నమ్మకం లేదు ఈ భాగ్యానికి ఎందుకు నేనే దయ్యాన్ని క్షణంలో వదలగొట్టగలను అని చెప్పి వెర్రిగా బాగుతున్న ఆ అమ్మాయిని పక్క గదిలోకి తీసుకుపోయి ఆమె చెంప మీద చాచి కొట్టి చెప్పు ఈ దొంగ నాటకం ఎందుకు ఆడుతున్నావో చెప్పకపోతే నీ కీళ్ళన్నీ విరిచేస్తాను అని బెదిరించాను ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఏం చేయను నా సవతి తల్లి నన్ను రంపాన పెడుతున్నది ఇప్పుడు నన్ను ఒక ముసలి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నది ఈ పెళ్లి తప్పిపోవడానికి నేను నాటకం ఆడుతున్నాను అన్నది ఆమె మీద చెయ్యి చేసుకున్నందుకు పశ్చాత్తాపడి ఈ నాటకం అనవసరం నీకు ఇష్టమైతే నేనే నిన్ను చేసుకుంటాను అన్నాను ఆమెను కూడా అందుచేత దయ్యాలు పోనడం వట్టి పోటకం అసలు దయ్యాలంటూ కదా పోనడానికి బయట వర్షం నిలిచిపోయింది ముగ్గురు ఆ గదిలో తల ఒక మూల సర్దుకుని పడుకున్నారు వాళ్ళు ముగ్గురు వెంటనే నిద్రపోయారు వాళ్ళు నిద్ర లేచేసరికి పళ్ళున తెల్లవారింది ముగ్గురు ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు ముసలవ్వా లేదు పెంకుటిల్లు లేదు వాళ్ళు ముగ్గురు శ్మశానంలో ఒక పెద్ద సమాధి మీద ఉన్నారు కథ సమాప్తం వజ్రదుర్భిణి ఒక పట్టణంలో శ్రీగుప్తుడు అనే వర్తకుడు ఉండేవాడు ఒకసారి దూరప బంధువుల ఇంట్లో పెళ్లి జరుగుతుంటే శ్రీగుప్తుడు ఆ గ్రామానికి కాలినడకన బయలుదేరాడు అతనికి దారిలో రంగన్న అనేవాడు కలిశాడు రంగన్నది దగ్గరలోనే ఒక గ్రామం అతను కూరగాయలు పండించి రోజు పట్నంలో వాటిని అమ్మి స్వగ్రామానికి తిరిగిపోతూ ఉంటాడు రంగన్నను శ్రీగుప్తుడు ఎరగకపోయినా శ్రీగుప్తుణ్ణి రంగన్న ఎరుగును వాళ్ళు వెళ్లేదారికి కొంచెం పెడగా ఒక దయ్యాల భవంతి ఉన్నది ఒకప్పుడు అది జమీందారుల లోగిలి అయితే ఒకసారి వాళ్ల దాయాదులు కొందరు దొండగుల సహాయంతో వేళ ఆ ఇంటి మీద పడి జమీందారుల వంశాన్ని హత్య చేసి ఇల్లు దోచుకునే ప్రయత్నం చేశారు జమీందారీ వంశం వాళ్ళు కొందరు ప్రాణాలతో తప్పించుకుని పారిపోయారు కానీ ఇల్లు మాత్రం కొల్లగొట్టబడి కాలక్రమాన శిథిలమయ్యే స్థితికి వచ్చింది ఆ భవంతి దారికి కొంత పెడగా ఉండటం వల్లనైతేనేం అందులో దయ్యాలుంటాయన్న భయం వల్లనైతేనేం ఎవ్వరూ అటుకేసి వెళ్లేవాళ్లు కారు రంగన్న శ్రీగుప్తుడితో అయ్యా ఈ లోగిలి లోపల ఎలా ఉంటుందో చూడాలని రోజూ అనిపిస్తుంది కానీ ఒంటరిగా అందులోకి పోవటం చూస్తే ఎవరన్నా ఏమనుకుంటారో అని సంకోచిస్తాను ఇద్దరం ఉన్నాం గనుక ఆ ఇల్లు వద్దామా అన్నాడు దయ్యాల భయం అని చెప్పరాదు అన్నాడు శ్రీగుప్తుడు నవ్వుతూ నాకలాటి భయాలేవీ లేవు నేను దయ్యాలను నమ్మను లోపలికి పోయి వద్దాం రండి అన్నాడు రంగన్న ఇద్దరూ ఆ పాడుబడిన భవంతిలో ప్రవేశించారు కొన్ని గోడలు వర్షాలకు చీకి అక్కడక్కడా కూలిపోయాయి చీకటిగా ఉన్న భాగాలలో గబ్బిలాలు చేరాయి ఎక్కడ చూసినా బూజు వేళ్లాడుతూ ఉంది ఇల్లు భయంకరంగా ఉన్నది అయినా వాళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు ధైర్యం తెచ్చుకుంటూ లోపలి గదుల్లోకి వెళ్లారు ఎంతలో సింహద్వారం విరిగి గోడద్వారానికి అడ్డంగా కూలిపోయింది ఆ భయంకర శబ్దానికి భవంతి అంతా దత్తరిల్లింది శ్రీగుప్తుడు వణికిపోతూ దయ్యాలు మనని ఈ ఇంటనే పూడ్చిపెట్టేస్తాయి నీమోలానే ఇందులోకి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాం అని ఆక్రోశించాడు రంగన్న నవ్వి దయ్యాలు కాదు భూతాలూ కాదు రాత్రి కురిసిన వానకు గోడలు నాని కూలిపోయాయి అవి మన మీద కోలనందుకు సంతోషించండి మన ప్రాణాలకేమీ భయం లేదు అన్నాడు సరే మనం బయటికి పోయే మార్గం చూడు అన్నాడు శ్రీగుప్తుడు రంగన్న పడిపోయిన గోడల మీదుగా ఎక్కి బయటికి వచ్చాడు అతని వెనకనే శ్రీగుప్తుడు కూడా వచ్చాడు రంగన్నకు విరిగిన గోడలో ఒక చిన్న చెంబు దొరికింది దాని మూతికి తాపడం చేసిన రేకు సగం ఓడింది రేకు పూర్తిగా లాగేసి చెంబును బోర్లిస్తే కొన్ని రాళ్లు కిందపడ్డాయి శ్రీగుప్తుడు వాటిని చేతిలోకి తీసుకుని ఆడించి అవేవో విలువైన రాళ్లు అని గ్రహించాడు రంగన్నను మోసగించి వాటిని తానే సంగ్రహించాలని అతనికి ఆలోచన కలిగింది చూడు రంగన్న ఇలాంటి చెంబులు ఐదు ఐదుగాని సింహద్వారంలో తాపడం చేస్తారు అలా చేస్తే శుభమట ఇంకా ఉన్నాయేమో చూసిరా అన్నాడు శ్రీగుప్తుడు రంగన్న మళ్లీ పడిపోయిన గోడ మీదికి ఎక్కి కొంతసేపటికి ఒక్క చేతులతో వచ్చాడు ఈలోగా శ్రీగుప్తుడు చెంబులో రాళ్ళు మూటగట్టి అందులో మామూలు రాళ్ళు వేసి ఉంచాడు రంగన్న రాగానే ఆ రాళ్లను శిథిలాలలోకి విసిరివేసి ఇవేవో పంచలింగాలు ఎవడికి కావాలి ఈ బోడిలింగాలు అని శ్రీగుప్తుడు చెంబును రంగన్నకిచ్చి ఉంచుకోమన్నాడు శ్రీగుప్తుడు విసిరిన రాళ్లలో ఒకటి రంగన్న కాళ్ల దగ్గర పడింది కానీ దాని పక్కనే మరొక రాయి రంగన్నకు కనిపించింది అది చెంబులోది కాదు ఒక బోడి లింగాన్ని జ్ఞాపకార్థం ఉంచుకుంటాను అంటూ రంగన్న వంగి ఆ కొత్త రాయిని తీసి చెంబులో వేసుకున్నాడు శ్రీగుప్తుడు చెంబులోని అసలు రాళ్లను కాజేయటానికే తనను శిథిలాల మధ్యకు పంపాడని రంగన్న గ్రహించాడు కాని ఆ సంగతి తనకు తెలిసినట్లు అతను పైకి కనపడియలేదు తర్వాత ఇద్దరూ ఎవరి తరునవారు వెళ్లారు రంగన్న మర్నాడు పట్నంలో కూరలు అమ్ముకుని శ్రీగుప్తుణ్ణి చూడబోయాడు రంగన్నను చూడగానే శ్రీగుప్తుడు కంగారు పడ్డాడు రంగన్న అనుమానం రూఢయ్యింది రంగన్నకు పట్నంలో పగటి వేషాలు వేసే స్నేహితుడు ఒకడున్నాడు ఒకప్పుడు అతని కుటుంబం వాళ్ళు బాగా బతికారుట అతని పేరు వసంతరాజు రంగన్న వసంతరాజుకు జరిగినదంతా చెప్పి శ్రీగుప్తుడికి తగిన శాస్తి జరగాలని అన్నాడు వసంతరాజు అందుకు ఉపాయం ఆలోచించాడు అతను ఆ సాయంకాలం ఖరీదైన దుస్తులు వేసుకుని పెద్ద మనిషిలా శ్రీగుప్తుడి దుకాణానికి వచ్చాడు శ్రీగుప్తుడు శిథిలాల మధ్య దొరికిన రాళ్లను సాన పట్టిస్తున్నాడు అవి ముడి వజ్రాలు చాలా ఏళ్ల నాటివి మట్టి మట్టిపట్టి రాళ్లలాగా ఉన్నాయి వసంతరాజు శ్రీగుప్తుడితో అవి వజ్రాలా ఏం మన వజ్రాలకు అరేబియాలో వల్లమాలిన గిరాకీ నేను అరేబియాలో వజ్రాలు అమ్మి లక్షలు గడించాను అన్నాడు వజ్రాలకు ఎలా విలువ కడతారు అని శ్రీగుప్తుడు అడిగాడు అందుకు వజ్రదుర్భిణి అనే పరికరం ఉన్నది వజ్రాలను ఒక కొండలో వేసి నీళ్లు పోసి ఒక రోజల్లా ఉంచాలి మీకు కావాలంటే దాన్ని మీకు ఇస్తాను అన్నాడు వసంతరాజు శ్రీగుప్తుడు తనకు దొరికిన రాళ్లను వసంతరాజుకు చూపించి వీటి విలువ మీ వజ్ర దుర్భిణిలో తెలుస్తుందా అన్నాడు వసంతరాజు వాటిని తన చేతిలోకి తీసుకుని పైకి కిందికి ఆడించి తప్పక తెలుస్తుంది ఇవి పాతకాలం నాటి వజ్రాలు ఇప్పుడిలాంటివి దొరకటం లేదు అన్నాడు మీ వజ్రదుర్భిణి నాకు అమ్ముతారా అని శ్రీగుప్తుడు అడిగాడు అసంభవం ప్రపంచంలో ఇవి నాలుగే ఉన్నాయి అందులో నాది ఒకటి అంటూ వసంతరాజు తన వెంట తెచ్చిన పెద్ద పెట్టె నుంచి ఒక చిన్న రంగురంగుల పెట్టి తెరిచి వజ్రాలు ఇందులో వేయండి అన్నాడు శ్రీగుప్తుడు వజ్రాలను అందులో వేశాడు వసంతరాజు చప్పున పెట్టెను మూసి పెద్ద పెట్టె నుంచి కొంత భస్మం తీసి శ్రీగుప్తుడికి ఇచ్చి దీన్ని మీ చేత్తో పెట్టి మీద చల్లండి అన్నాడు శ్రీగుప్తుడు అలాగే చేశాడు వసంతరాజు పెద్ద పెట్టెకు తాళం వేసి చిన్న పెట్టెను శ్రీగుప్తుడికి ఇస్తూ దీన్ని కొండలో పెట్టి నీళ్లు పోయండి నేను రేపు ఈ వేళకు వచ్చి నా పెట్టె తీసుకుంటాను అంటూ సెలవు పుచ్చుకున్నాడు వసంతరాజు తిన్నగా రంగన్న ఇంటికి వెళ్ళి వజ్రాలను అతనికి ఇచ్చాడు ఈ వజ్రాలను అమ్మి చెరుసగం పంచుకుందామా అన్నాడు రంగన్న ఒకప్పుడు ఈ వజ్రాల కోసమే రక్తపాతం జరిగింది ఒక పెద్ద కుటుంబం చల్లా అన్నాడు వసంతరాజు అది నీకెలా తెలుసు అన్నాడు రంగన్న ఈ వజ్రాలు మా తాత సంపాదించి వంశనాశనం కొని తెచ్చుకున్నాడు అన్నాడు వసంతరాజు విచారంగా అలా అయితే వీటి నువ్వే ఉంచుకో అన్నాడు రంగన్న అదేమిటి రంగన్న నీ మూలంగానే కదా వీటి ఆచూకీ నాకు తెలిసింది మా వంశం అయ్యాక నాకు వీటి మీద ఏం మోసు ఉంటుంది నువ్వన్నట్లు వీటిని అమ్మి డబ్బు చెరుసగం తీసుకుందాం అన్నాడు వసంతరాజు మర్నాడు శ్రీగుప్తుడు నీటి నుంచి చిన్న పెట్టెను చూస్తే అందులో రాళ్ళు తప్ప ఇంకేమీ లేవు తన దగ్గరికి వచ్చిన పెద్ద మనిషి తనకు భస్మం ఇచ్చేటప్పుడు తన వజ్రాల పెట్టెను మార్చి ఇంకోటి ఇచ్చాడని గ్రహించి శ్రీగుప్తుడు గొల్లుమన్నాడు శ్రీగుప్తుడు చూస్తూ ఉండగానే రంగన్న పట్నంలో పెద్ద లోగులు కట్టించి లక్షల మీద వ్యాపారం చేశాడు దోపిడి అయిన మంచితనం రామాపురం రైతులు నిరక్షరులు అమాయకులును తమకు ఎవరు ఏమాత్రం ఉపకారం చేసినా దానికి మూడింతలు ప్రత్యుపకారం చేయటమే కాక కలకాలం చెప్పుకునేవారు ఈ అమాయకులను దోచుకోవటానికి గ్రామంలో ముగ్గురు వ్యక్తులుండేవారు ఒకడు కరణం కనకాచారి పొలాల క్రయ విక్రయాలలోనూ దస్తావేజుల రాతకోతల్లోనూ ఈ పొలం ఎలా అమ్మటానికి వీల్లేదు కొత్త నిబంధనల ప్రకారం ఈ వారసత్వపు హక్కుపత్రం చల్లదు ఇంకా శిస్తులు కట్టడానికి బోరెడంత వ్యవధి ఉన్నది అయ్యో మరి ఎంత ఆలస్యంగానా అపరాధ రుసుము కట్టాలి అంటూ కరణం జనాన్ని తోచేవాడు అయితే తాను గ్రామ ప్రజలు అందరి క్షేమం కోరేవాడినని పాపభీతి దైవభక్తి కలవాడినని జనాన్ని నమ్మించేవాడు రెండోవాడు మొనసబు శరభయ్య అతను పేదరైతులకు లేదనకుండా అడిగినంతగా అప్పులిచ్చి ధర్మవడ్డీ పేర దొంగలెక్కలు వేసి చక్రవడ్డీ కాజేసేవాడు పాపం ఎంత అవసరం లేకపోతే వాళ్ళు డబ్బు అప్పు పుచ్చుకుంటారు నేనైనా చూస్తూ చూస్తూ ఇదంతా మూటగట్టుకుపోతాను గనుకనా అని దొంగ కబుర్లు చెప్పేవాడు మూడోవాడు వైద్యుడు వరదాచారి చిన్న చిన్న జ్వరాలకు రోగాలకు పెద్ద పెద్ద భయంకరమైన పేర్లు పెట్టేవాడు చిన్న జ్వరాన్నే తన మందులతో ప్రకోపింపచేసి చివరకు ఇక లాభం లేదు ఆఖరి ప్రయత్నంగా సువర్ణ భస్మం వాడవలసిందే నాకేమీ ఇయ్యక్కర్లేదు పిడకలకు భస్మాలు పుటం వేయటానికి ఆయన ఖర్చిస్తే చాలు అనేవాడు ఈ ముగ్గురు ఈ విధంగా అమాయకులైన గ్రామ ప్రజల్ని రకరకాలుగా దోచేవారు ఇలా ఉండగా కరణం కనకాచారి కొడుకు నరహరికి అకస్మాత్తుగా చప్పు చేసింది ఒక పక్క పెళ్లి ప్రయత్నాలు జరుగుతూ ఉండగా ఈ ఏమిటని కరణం వైద్యుడు వరదాచారిని పిలిపించాడు వరదాచారి వస్తూనే నరహరి నాడి పరీక్షించి పెదవి విరిచి విషజ్వరం ఆలస్యం చేస్తే ప్రమాదం అగస్త్య మూలికా శాస్త్రంలో చెప్పిన ప్రకారం సువర్ణ భస్మం తీరవలసిందే తప్పదు నాలుగు నవర్సుల బంగారం ఇప్పించండి అన్నాడు కొడుకు మంచం పక్కనే ఉన్న కరణం భార్య కామాక్షమ్మ తన చేతి గాజులు తీసి ఇచ్చింది భార్య నోటికి వెరిచే కరణం వరదాచారి మోసగిస్తున్నాడని అనుమానించినా ఏమీ చేయలేకపోయాడు ఒక వారం రోజుల పాటు నరహరి జబ్బు ప్రకోపించి రెండో వారంలో పూర్తిగా తగ్గిపోయింది అదంతా తన సువర్ణ భస్మం ప్రతిభేనన్నాడు వరదాచారి ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి వరదాచారి రొప్పుతూ కరణం ఇంటికి పరిగెత్తుకొచ్చి గారు నా కొంప మునిగింది మా ఇంట్లో ఇప్పుడే దొంగలు పడి వెండి బంగారాలతో పాటు మా అక్కయ్య చచ్చిపోతూ మా అమ్మాయి లక్ష్మి పేర రాసిన ఎకరాల కొబ్బరి తోట తాలూకు హక్కుపత్రం ఎత్తుకుపోయారు ఆ తోట కట్నంగా ఇచ్చి దాని పెళ్లి చేద్దామనుకున్నాం అంటూ గుండెలు బాదుకుని ఏడ్చాడు ఆ హక్కుపత్రం బోటకుపదని ఫిర్యాదులు వచ్చాయి ఆ హక్కుపత్రం మీరే సృష్టించుకుని మీ అక్కయ్య చావగానే ఆవిడ వేలిముద్ర వేయించుకున్నారని నిన్ననే రాజధాని నుంచి ఫిర్యాదు వచ్చింది ఈ విషయం రహస్యంగా పరిశోధించి నివేదిక పంపమని కొత్వాల్ నన్ను కోరాడు అన్నాడు కరణం వరదాచారి గడగడ వణికిపోయి ఆస్తి కోసం బుద్ధి గట్టి తిన్నది దాయాదుల బెడద తప్పుకోవటానికి అలా చేశాను నిజం బయటపడితే చిక్కుల పాలైపోతాను ఇప్పుడిక మీరే నన్ను గట్టును పడేయాలి అన్నాడు కరణం కాస్త ఆలోచించి సరే మీ అమ్మాయికి చెందిన ఆ హక్కుపత్రం ఇంకొకరికి ఎలాగూ పనికిరాదు అది లేకపోవటం వల్ల మీకు కొబ్బరి తోట మీద హక్కు ఉండదు అంతే నేను రాజధానికి వెళ్లి కొత్వాలకు అతని సిబ్బందికి లంచాలు పెట్టి మీ పత్రం దొంగిలించిన వాణ్ణి పట్టి అది తిరిగి మీకు చెందేటట్టు చూస్తాను ఇదంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోవాలి బాగా ఖర్చుతో కూడుకున్న పని అన్నాడు వెండి బంగారమో కూడా పోయింది శరభయ్య దగ్గర ఓ వెయ్యి రూపాయలు వడ్డీకి తీసుకుంటాను ఈ ఆపద నుంచి నన్ను కాపాడండి అన్నాడు వరదాచారి తేనంగా వెయ్యితో కాదు వరదాచారి గారు కొత్వాళ్ళ సంగతి మీకు తెలిసిందేగా మీకు నష్టము నాకు శ్రమ తప్పేటట్టు ఒక పథకం చెబుతాను మీకిష్టమైతే అలా చెయ్యండి అన్నాడు కరణం ఆ పథకానికి వరదాచారి వెంటనే ఒప్పుకున్నాడు మర్నాడు అర్ధరాత్రి వేళ వరదాచారి ఉండే పెద్ద పూరిల్లు తగలపడిపోయింది ఊరిజనం పోగై మంటలార్పారు కానీ ఈ లోపల సమస్తము బూడిదైపోయింది వరదాచారి భార్య అయ్యయో బంగారం లాంటి ఇల్లు పిల్ల పెళ్లికి పెట్టుకున్న సరుకులన్నీ బూడిదైపోయాయే అమ్మా అమ్మాయి పెళ్లి ఏం పెట్టి చేద్దామండి అని ఏడ్చి గుండెలు బాదుకున్నది ఇక ఈ ఊళ్ళో క్షణం ఉండొద్దు ఒక్క దమ్మిడి తీసుకోకుండా నేను ఊళ్ళో వాళ్లకు వైద్యం చేస్తుంటే చివరకు నా ఇల్లే తగలబెడతారా అంటూ వరదాచారి తన భార్యతోనూ కూతురితోనూ కోపంగా అప్పటికప్పుడే బయలుదేరాడు ఇదంతా నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిన గ్రామ ప్రజలు వినేటట్టుగా మునసపు శరభయ్య ఆచారి గారు ఆగండి ఎవడో దుర్మార్గుడు చేసిన పనికి మీరు గ్రామాన్నంతా నిందించటం భావ్యం కాదు మేమంతా చందాలు వేసుకుని మీకు నిప్పు భయము నీరు భయము లేని డాబా కట్టించి పెడతాం మీరు వెళ్తే మాకు వైద్యం ఎవరు అన్నాడు ఆవేశంగా వరదాచారి ఏమీ అనలేదు జనం చేసి తిరిగి నేనన్నది నిజమేనా మీరు ఒప్పుకుంటారా అని అడిగాడు అందరూ తల రూపారు అయితే ఎవరు ఎంతెంత చందా వేస్తారో ఇప్పుడే ఎక్కడే చెప్పేసేయండి మీరు వేసే చందాలకు సరిపడా మీకు నేను డబ్బిస్తాను రేపు పంటలు రాగానే తీర్చుకుందురు కానీ రైతులు పోటీలు పడి తమ విరాళాలు ప్రకటించారు నిమశాల మీద మంచి ఇల్లు కట్టడానికి చాలిన చంద పోగయింది పనివాళ్లు తక్కువ కూలి తీసుకుని రెండు నెలల్లో వరదాచారికి డాబా ఇల్లు కట్టించారు తర్వాత ఒక నెలకు కరణం కనకాచారి కొడుక్కు వైద్యుడు వరదాచారి కూతురికి ఘనంగా వివాహం జరిగింది వరదాచారి శాశ్వతంగా రామాపురంలో ఉండిపోయేటట్టు చూడటానికి శరభయ్యే ఈ వివాహం కుదిర్చాడు అంతేకాదు రెండు పక్షాల ఆయనే పెళ్లి పెత్తనం కూడా చేశాడు తెల్లవారితే ఈ ముగ్గురుతో పని వీళ్ళు లేకపోతే మనం క్షణం బతకలేం అని గ్రామస్థులు తమ శక్తి కొద్దీ పెళ్లి చదివింపులు చదివించారు అందుకు కావలసిన డబ్బు శరభయ్యే అప్పుగా ఇచ్చాడు పెళ్లి సందడి సద్దుమణిగిన మూడో రోజున కరణం కనకాచారి రాజధాని నుంచి తిరిగి వచ్చి చూశారా బావగారు ఇదిగో నా కోడలి హక్కుపత్రం ఎలాగో తిరిగి దొరికింది ఇదంతా ఆవిడ అదృష్టం అంటూ దాన్ని వరతాచారికి చూపాడు ఒక పథకం ముందుగానే వేసుకుని కనకాచార్య దాన్ని దొంగిలించిన సంగతి ఎవరికీ తెలియదు మొత్తానికి సాధించారు బావగారు అసాధ్యులు అని వరదాచారి కరణాన్ని మెచ్చుకున్నాడు ఆ రకంగా ద్రోహులందరూ బాగుపడ్డారు అమాయకులైన ఊరి వాళ్ళు మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోయారు కథ సమాప్తం